Jagan Mohan Reddy garki, Madhusudan Reddy garki compare chestunnayi ivi. నవరత్నాలు ఇది కూడా మీరు చెప్పింది మీరు పెట్టిన హెడ్డింగ్ చూస్తే నాకు ఇప్పుడే అనిపించింది జగన్ అన్న శ్రీకాళహస్తి నవరత్నాలు అంటే ఒక్కొరొక్కరు అండి ఇప్పుడు రాష్ట్రంలో నవరత్నాలు పెట్టారు మా నియోజకవర్గంలో జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నాం ఎందుకు జగన్ అన్న నవరత్నాలు పెట్టుకున్నామంటే ఆయన ఎన్నికల హామీలు వచ్చి చేసిపోయారు ఇచ్చిన ప్రతి మాటను కూడా ఏది కానీ చెప్పిన ప్రతి చేస్తున్నా అంటే ఇప్పుడుండే కష్టకాలంలో నాకు చేయాల్సిన అవసరం లేదు నాకు ఇంకా టైం ఉంది అన్న నాకు ఇది కావాలి పోయి సైన్ పెడితే ఫలాన్ పల్లి అన్న ఇది కావాలి చేసుకో అంటే నేను అందుకే అన్న పేరు పెట్టుకున్నాను ఎందుకంటే జగన్ అన్న అనేది ప్రతి పౌరుడికి సీఎంఏ ఎవరికైనా తెలుగుదేశంలో కూడా సీఎంఏ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం ఆయన అనుకోడు ఆయన ఇప్పుడు సీఎం అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు నేనే సీఎం అని ఆయన కూడా ఎవరు సీఎం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగారు ఎవరండి మీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడా జగన్మోహన్ రెడ్డి గారే అంటే నేను అనేది దాన్ని ఆ నవరత్నాలు కూడా జగన్ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నావు అంటే ఆయన ఆశీర్వాదం ఆయన నాయకత్వంలో కనీసం ఒక ఊర్లన్నా నేను ఏదో చేయగలిగితే నా ఊరికి అట్ట అందరం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నాం అందరూ చేస్తున్నాను ఉడతా భక్తితో చేస్తున్నాం ఆయన ఇచ్చే నవరత్నాలు కలిపి కాలాశ్రవ నవరత్నాలుగా రెడీ చేసుకొని ముందుకు పోతున్నాం అన్న అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నింటికి కూడా శంకుస్థాపన అయిపోయింది అనేది స్వర్ణమిగు ప్రక్షాళన కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మొత్తం అంటే ఏ దశలో ఉన్నాయి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇవి మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి తొట్టమేడ మండలంలో చెప్పామండి సొంత నిధులతో దాదాపు 7 దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించామండి దాదాపు 10,000 ఎకరాలు పండించామండి రెండో పంట అయిపోయింది ఒక పని రెండో పట్టి సూర్యముఖి నది క్లీనింగ్ చేస్తాను 30 సంవత్సరాలు చెట్లు బట్టి అడవిలాగునింది క్లీన్ చేసేసానండి కానీ శ్మశానం కడతానని చెప్పలేదండి దాన్ని యాడ్ చేసుకొని నేనే 1 కోటి రూపాయలు ఈరోజు దాతగా ముందుకొచ్చి జగన్ అన్న దాదాపు గవర్నమెంట్లో 10 కోటి రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నారు దాన్ని స్టార్ట్ చేస్తాను అట ప్రతి స్టెప్ కూడా ఏమి చెప్తున్నాం అది ముందుకు తీసుకొని పోతాను ఏది రెండోది మనం మురుగు శుద్ధికారం వాళ్ళు బీజేపీలో వాళ్ళు అంటూ ఉంటారు అవును అమృత తీసుకుని వచ్చింది వాస్తవమే కానీ ఇప్పుడు కాలేదు కదా వెళ్ళిపోయింది మళ్ళీ జాగా లేక మళ్ళీ ఎవరో ఒక దాత ఉంటే 1 ఎకరా ఇప్పించి మళ్ళీ ఇప్పుడు దాన్ని శుద్ధికర్మం పెట్టి గలీజ్ నీళ్ళన్నీ కూడా లెటిన్ నీళ్ళని పోతున్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసి నీళ్ళన్నీ మళ్ళీ సోనకి నదిలో నీటికి వదలాలి దేవుడు ఉండే ఏరియా అన్ని లెటిన్ నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ 30 సంవత్సరాలు శిలం పట్టిపోయింది ఈ శిలాన్ని క్లీన్ చేయాలంటే 1 రోజుతో కాదు 2 రోజులు కాదు 1.5 సంవత్సరం ఇంకా పోవాలి టైం అంత ఈజీ అవుతుందా శిలం పట్టిపోయిందని తీయాలంటే 4 కావాలి ఇప్పక పక్క తెప్పాలి నీ 30 సంవత్సరాలు రాజకీయాలు అంత ఈజీ కాదు నాకేం మంత్రాలు రావు జంత్రాలు రావు ఉండేటుండే చేసుకుని పోతూ ఉండాలి కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఏం చేసుకొని పోవాలన్నీ కూడా తయారు చేసుకొని పోతాం అని చెప్తే అదిగా ఉంటాం సూర్యునికి నది హార్తలు ఇచ్చాం ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయలప్పుడు గజపతి రాజుల మీద యుద్ధం చేసి హార్తలు ఇచ్చినప్పుడు అది నాకు అనిపించింది ఏదో సంథింగ్ దేవుడికి చేయాలని ఆర్తలు కాశీకి పోటీగా ఈరోజు కాశీకి పోటీగా ఆల్రెడీ ఆర్తలు స్టార్ట్ చేసినాం ఇప్పుడు కరోనా కాబట్టి చేయకూడదు కాబట్టి ఆపేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్ట ప్రతి ఒక్కటి స్కిల్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు 50 ఎకరాలు అది కూడా రెడీ అవుతున్నది అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో చాలా బ్యూటిఫికేషన్ చేసాం చాలా తిరుమలకు పోటీగా చేసాం తిరుమలకు పోటీగా మేము ఆడ వైకుంఠం పెట్టి కైలాసం పెట్టాం అంటే సెట్టింగ్ అన్ని A to Z అన్న ఫ్లవర్ అన్ని A to Z ఏంటంటే ఒక దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతిదీ మేము ప్రజల్లోకి తీసుకొని పోయినాం అదే కాకుండా కూడా ఒకటి మనం ఇక్కడ శిల్పారామం మాకు ఇక్కడ యాక్చువల్గా ఉండాలి మాకు లేదు శిల్పారామం తిరుపతిలో ఉంది మాదేంటంటే ఇక్కడ అంతా కూడా ఆర్ట్ సంబంధించింది చాలా ఫేమస్ కలంకారీ ఆర్ట్ కలంకారీ వుడ్డు ఈడంతా ఫేమస్ రాష్ట్రపతి అవార్డు తీసుకునింది కలంకారీ ఈజ్ నాట్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 ఈరోజు ఒక చీర 1000 రూపాయలతో స్టార్ట్ అయితే 60 లక్షలు దాకా ఉండదు ఒక చీర ఎంత 1 లక్షతో 1000 రూపాయలతో స్టార్ట్ అయితే చీర 60 లక్షలు రిలయన్స్ అంబానీ దాకా వచ్చి తీసుకొని పోయినారు ఆయన ఒక చీర కలంకారీ చీర అంటారు అంత ఫేమస్ ఇది కలంకారీ చేతితో వేసి అన్నీ కూడా కలర్స్ మామూలు కలర్స్ వచ్చి ఆకుల్లోంచి తీసే కలర్స్ అన్నమాట అందువల్ల కలంకారీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము 12 కోట్లు పెట్టి ఏపీ టూరిజం పక్కనే ఒక మాల్ టైప్ కడతాము అందరూ ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడికి వచ్చినా కూడా తిరుపతి కాలేజ్కి వచ్చి ఆడ ఎగ్జిబిషన్ సెంటర్ పెడతా ఉన్నాం అది ఎక్కడ లేదు అది మనం తెప్పించి పెడతాం ఇవన్నీ కూడా
మనకి కాలాసుకి ఏది అవసరమో దాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం అన్న అది. అంటే ఇప్పటి వరకు వెనకబడిపోయింది అభివృద్ధిలో శ్రీకాళహస్తి. మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా శివుడికి నిలయంగా చెప్పుకునే శ్రీకాళహస్తిలో ఒక శ్మశాన వాటిక లేకపోవడం, అది మీరు వచ్చిన తర్వాతే ప్రారంభించారు అనేది దక్షిణ కైలాస ముక్తిధామం అని మీరు చూడాలి. ఏరు ఏరు పక్కనే ఇవన్నీ టో లెక్కర్స్ ఆడ ఇది చూస్తే ఇది ఇండియాలో ద బెస్ట్ శ్మశానం వాటిక. అంటే ఇండియాలో ఎక్కడా లేదు. తోరణాలు కావచ్చు, ఈ బుక్ మీకు పంపిస్తాను. నరకం పెట్టినాం, స్వర్గం పెట్టినాం, నరకం కూడా పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఇండియాలో ఎక్కడ లేదు. నరకం ఎందుకు పెట్టాం అంటే రామారావు సినిమాలు చూసేవాళ్ళం అప్పట్లో. చూసినప్పుడు స్వర్గం పోయినప్పుడు మటుకు బాగా పుష్పక్తి మానంలో పోతూ ఉంటాం. నరకం పోయేకాడికి వాడిని ఎత్తి ఆయిల్ వేసి దుమ్మిది చేసి ఎక్కడ భయపడిపోతాం. మనం చెడ చేసేది 1% 2% మారుతారు. దానికోసం అన్నీ పెడుతున్నాం, తులసి వనం పెడుతున్నాం. కానీ నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడ ఎందుకు నేను బాధపడ్డానంటే ఎలక్షన్ ముందు కూడా మోరందూల్లో నా అపోజిషన్ నాయకుడికి పూడ్చిదానికి జాగా ఉంది, అంపాలలో నాకు జాగా ఉంది, కానీ కాళహస్తిలో 100,000 జనాలకు జాగా లేదు. వాన్ వస్తే పొడవలేరు, వాన్ వస్తే కాల్చలేరు, వాన్ వస్తే శవాన్ని ఆడబెట్టి తెలియదు. అంటే ఏరు ఇది పారితే పరిస్థితి ఒక్క సెట్ భూమి లేదు. ఇక్కడ శ్మశానం లేదు, ఏట్లు చేయాల్సిందే. శివుడు పుట్టిన ప్లేస్లో శ్మశానం లేదు. దాన్ని ఆలోచించుకొని నేను ఈరోజు శ్మశానం 12 ఎకరాలు ఇండియాలో లేనట్టుగా పర్టికల్గా ఆలోచించింది ఏంటంటే, మనం ఈరోజు చని మనం చికెన్కి ఈరోజు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, మటన్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, చింతపండు కోల్డ్ స్టోరేజ్ ఉంది, ఎర్రగడ్డ అన్నిటికీ కూడా కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. కానీ మనిషి కోల్డ్ స్టోరేజ్ లేదు. చచ్చిపోతే ఒకే రోజు 4 చనిపోయారు అనుకో, వాళ్ళు అమెరికాలో ఎక్కడున్నా రష్యాలో లేకపోతే లండన్లో ఉంటే వాళ్ళు బెడ్ వచ్చే దాకా 2 రోజుల దాకా ఎక్కడ పెట్టి పెడతారు? ఎక్కడ పెట్టేదానికి బాడీ ఉంటాడు, ఒప్పుకోడు. ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు టౌన్లో ఉంటాయి, కింద రచ్చేస్తాడు. శవం ఉంటే ఎత్తుకుని వెళ్ళిపోయా, మేము 10 ఇళ్ళు ఉన్నాయి ఖాళీ చేయాలి ఒప్పుకోమని అవన్నీ ఆలోచించే ఈరోజు నేను అవి కూడా 10 రూమ్స్ కడతా ఉన్నాను. ప్రతిదీ అంటే ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా ఆలోచించి మీరందరూ కూడా వస్తారు. ఎలక్షన్కి పోయే లోపల దీన్ని 5 సంవత్సరాలు టైం తీసుకున్నా. 5 సంవత్సరాలు మన ఓపెన్ రోజు, భూమి పూజ రోజు నాకు 5 సంవత్సరాల లోపల ఫినిష్ చేస్తా అన్న. కానీ దేవుడు ఆశీర్వాదం, జగన్ ఆశీర్వాదం ఉంటే ఎలక్షన్ లోపల ఫినిష్ చేస్తా. ఆల్మోస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేకాడికి 3/4 వాసు అయిపోయింటాం, 3/4 వాసు లాగిచ్చేస్తా. మీరు చూద్దరు వచ్చి. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆలోచన పెట్టుకుని చేయాలన్న మనసుండి చేయాలంతే. గోపాల రెడ్డి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళంతా కూడా ఒక రాజకీయంలో, అది నేను చెప్పాను కదా, అదొక ట్రెండ్. వాళ్ళని వీళ్ళని కొనుక్కొని ఆ రాజకీయాలు ఇప్పుడు అట్టగాదు. మా బాస్ ఏం చెప్తా అంటే, నువ్వు కష్టపడు, నేను కష్టపడతాను, నేను తీసుకుని వచ్చిన, కానీ నేను సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి ఏంది, నువ్వు కష్టపడు, నువ్వు తప్పు చేస్తే నేను సంపాదించిన ఆస్తిలో కూడా పోతుంది. అంటే ఏంది ఓటు అంటే ఒక మంచి పేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ప్రజలు సంపాదించాను నేను. ఆస్తి అంటే అదే, ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ప్రజలు అంతా కూడా అందరూ ఒకే ఆస్తిది. ఇది ఉమ్మడి కుటుంబం ఆంధ్ర, ఇది ఉమ్మడి కుటుంబం. మన ఊర్లో నాకు ఇచ్చారనుకోండి, కాళహస్తి ఇచ్చారనుకోండి, ఈ కుటుంబంలో నేను తప్పు చేస్తే ఎవరికి ఎఫెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారికి. నేను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కాకుండా కూడా మరలా మనం మైనస్ అయితే పార్టీకి మైనస్. అందువల్ల మమ్మల్ని అంతా సీరియస్ తీసుకొని వర్క్ చేయకపోతే రిపోర్ట్ తెచ్చుకొని బెండ్ ఎత్తా ఉంటాడు. మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా చూడ్డు, ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాడు.